ఈ భూమి మీద ఉండే అనేక ఔషధ మొక్కల్లో శంఖ పుష్పం పూల మొక్క ఒకటి ఈ మొక్క గురించి ఇది మనకు చేసే మేలు గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్కను తెలుగులో శంఖ పుష్పం లేదా దింతెన మొక్క అని అంటారు ఈ మొక్కను సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు హిందీలో అపరంజిత మొక్క అని అంటారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది ఈ చెట్లు పొలాల కంచెల వెంబడి రహదారులకు డొంకలకు ఇరువైపులా బాగా కనిపిస్తాయి ఈ పుష్పాలు కలిగినటువంటి మొక్కలు దాదాపు అందరూ చూసే ఉంటారు కానీ ఈ మొక్క యొక్క ఉపయోగం చాలా మందికి తెలియదు ఈ శంఖ పుష్పం పూల మొక్కలు పూర్వం నుంచి ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు అనేక రోగాలకు చికిత్సగా వాడుతున్నారు అంతేకాదు భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాల్లో విరివిగా వాడతారు మరియు శంఖ పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్ప పూజల్లో వినియోగిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే గనక ఎంతో అదృష్టం ఆ ఇంటికి కలిగిస్తుంది ఆ ఇంట్లో ధనానికి లోటు లేకుండా చేస్తుంది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తీగ మొక్క పుష్పాలు దేవత ఆరాధనకు బాగా ఉపయోగిస్తారు చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు ఇలా పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అన్ని కష్టాలు తీరిపోతాయి ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసాన్ని తీయాలి ఈ రసానికి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇది మెదడుకు మంచి ఆహారం లాంటిది మతిమరుపును మరుపును తగ్గించి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు రెండు కప్పుల నీటిలో రెండు ఇంచులు ఉండే దీని వేరుని వేసి కప్పు వచ్చే వరకు మరిగించాలి ఈ కషాయం జ్ఞాపక శక్తిని ఇస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది మంచి ఆలోచనలు వచ్చేలాగా చేస్తుంది ఇది సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా నిరూపించబడింది ఇలా త్రాగడం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది ఈ రోజుల్లో చాలామందిని వేధించి వీర్య కణాల లోపం సమస్యను దూరం చేసి వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది ఈ మొక్క వేరును తరచూ శుభ్రంగా కడుక్కొని నోటిలో పెట్టుకొని నములుతూ రసం మింగుతూ ఉన్నట్లయితే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది దీన్ని మీరు చూడడానికి అత్యంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇక ఎవరైతే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారో అదేవిధంగా దీర్ఘకాలిక తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు ఇలా చేయండి దీన్ని వేరుని సేకరించి శుభ్రంగా కడుగుకొని నీటిలో కలిపి దంచి రసాన్ని తెయాలి ఈ రసాన్ని రెండు ముక్కుల్లో మూడు చుక్కల చొప్పున వేయాలి ఇలా చేస్తూ ఉంటే తక్షణం తలనొప్పి తగ్గిపోతుంది అలాగే ఇలా చేస్తుంటే మైగ్రేన్ తలనొప్పి శాశ్వతంగా పోతుంది ఎవరైతే దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది దీనికోసం దీని వేరుని సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసాన్ని తీయాలి ఈ రసాన్ని స్పూన్ తీసుకుని పాలల్లో కలుపుకొని త్రాగాలి ఇలా తాగుతూ ఉంటే దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి జ్వరం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటే దీన్ని వేరుని సేకరించి శుభ్రంగా కడిగి దంచి నీటిలో వేసి డికార్షన్ కాయాలి దీన్ని రెండు స్పూన్ల మూతాదుగా ఉదయం సాయంత్రం కొన్ని రోజులు తీసుకున్నట్లయితే పునరావృత జ్వరం తగ్గిపోతుంది ఇక దీర్ఘకాలికంగా దగ్గు ఇబ్బంది పడుతుంటే దీనికోసం దీని వేరు నల్ల మిరియాలు ఏడు తులసి ఆకులు ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి వడపోసుకొని త్రాగాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలిక దగ్గు తగ్గిపోతుంది చాలామందికి నోట్లో ట్రాన్స్లైటిస్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు గొంతులో తీవ్రమైన నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటారు మంచినీరు కూడా త్రాగనివ్వదు ఇందుకోసం నీటిలో శంఖ పుష్పాల ఆకులు మరియు జామ ఆకులు వేసి డికాషన్ కాచి రోజులో పలుమార్లు ఈ నీటితో పుక్కిలిస్తూ ఉన్నట్లయితే కనుక ట్రాన్స్లైటిస్ తగ్గుతాయి కడుపుల నొప్పి ఇబ్బంది పెడుతుంటే వీటి కాయల విత్తనాలు దంచి పొడిలాగా కొట్టుకోవాలి ఈ పొడిని నీటిలో కలుపుకొని త్రాగితే కడుపు నిప్పి తగ్గిపోతుంది కొంతమందికి బుడ్డ అంటే వృషణాల చుట్టూ నీరు చేరే ఒక వ్యాధి దీన్నే హైడ్రోసిన్ అని అంటారు దీనికి దీని విత్తనాలను పేస్ట్ లాగా చేసి వృషణాల చుట్టూ అప్లై చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే బుడ్డ తగ్గిపోతుంది ఇక సుఖ వ్యాధులు అంటే గనేరియా వ్యాధుల్లో వీటి ఆకులను నీటిలో వేసి మరిగించి చెల్లరాక ఈ నీటితో కడుగుతూ ఉన్నట్లయితే గనేరియా వ్యాధి తగ్గుతుంది బోధకాలు వ్యాధికి ఈ శంఖపుష్పం మొక్క ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క వేరుని తీసుకొని నీడలో ఆరబెట్టి ఎండాక పొడి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క కాయల విత్తనాలను పొడి చేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక మిశ్రమంలాగా తయారు చేసుకొని దీనిని గ్లాస్ నీటిలో వేసుకుని త్రాగాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే బోధకాలు వ్యాధి నయమైపోతుంది కొన్ని పరిశోధనల ప్రకారం ఈ శంఖపుష్పం మొక్క యొక్క ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని నిరూపించబడింది ఈ యొక్క మొక్క ఆకులను పేస్ట్ లాగా చేసుకుని గాయాలు పుండ్లపై పైపూతగా పోస్తూ ఉంటే త్వరగా మానే విధంగా చేస్తుంది వీటి పుష్పాలు యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలు కలిగి ఉంటాయి నీటిలో పుష్పాలు వేసి బాగా మరిగించి చల్లారాక అందులో కొంచెం తేనెను కలుపుకొని లాగా త్రాగడం వల్ల మనకు అనేక వ్యాధులు రాకుండా చేస్తుంది ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మొక్కను గర్భవతులు పిల్లలకు పాలిచ్చే తల్లెలు ఏ విధంగా అయినా సరే వాడకూడదు కాబట్టి ఈ శంఖపుష్పం పుష్పం మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి